అందరికీ నమస్కారం. టుడే రాశిఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశిఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకుని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కానీ మీ మంచి మనసు వల్ల దేవుడు మీ మీద అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు. ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురి అవుతుంటే మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, సరైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంతో హాయిని రిలీఫ్ని ఇస్తుంది. అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి. ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల మీరు అప్సెట్ అవుతారు. చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు. మీ ఆత్మ భాగస్వామి రోజంతా మీ గురించి ఆలోచిస్తారు. ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీని వలన మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు. మీరు డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది. బోధన, బ్యాంకింగ్, ప్రకటన రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. షాపింగ్లో నాణ్యతను గమనించడం అవసరము. ఆర్థిక విషయాల్లో ప్రియతముల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు శుభప్రదం, గోసేవ శుభప్రదం. ఈ రోజు మీకు మంచి రోజు. మీ ప్రవర్తన మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాలలో రిస్క్ తీసుకోకూడదు. ఏదైనా శుభ కార్యాల్లో పాల్గొంటారు. సన్నిహితులను కలుస్తారు. కుటుంబానికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. ఇక ఆరోగ్య నైతికత విషయానికి వస్తే రాశి వారికి మంచి పేరు సంపాదిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి. మీలో పోటీ స్ఫూర్తి ఉంటుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు చురుగ్గా ఉంటారు. మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి సలహాలు ఇవ్వకుండా మీ పని మీరు చూసుకోవడం మంచిది. ఇక ధనలాభం విషయానికి వస్తే రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలముగా ఉంటుంది. పంచమ స్థానంలో గురుచంద్రుల ప్రభావం చేత నూతన ఉత్సాహంతో పనులన్నీ పూర్తి చేస్తారు. ప్రయాణంలో అనుకూలించును. దైవ దర్శనాలు వంటి శుభ ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులకు మధ్యస్థ సమయము, స్త్రీలకు ఈరోజు అనుకూలము. ఈ రాశి వారు మరింత శుభ ఫలితములు పొందాలనుకుంటే సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది. విద్యార్థులకు శుభప్రదం. ప్రయాణాలు చర్చలకు అనుకూలం. రక్షణ, న్యాయ, బోధన, రవాణా, ఆడిటింగ్ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. వాహనాలు సమకూర్చుకుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. సూర్యదేవుని ఆరాధన మంచిది. శ్రీవారు శ్రీమతి వైఖరి గురించి ఆలోచిస్తారు. సమావేశాల్లో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. పందాల పోటీల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం. గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. రహస్య సమాచారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు. వృత్తిపరమైన ఒత్తిళ్లు అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. దుర్గాదేవి అష్టక పారాయణం చేయండి. తల్లిదండ్రుల సూచనలు పాటించడం మంచిది. ఉద్యోగం విషయంలో కొత్త ఆలోచనలు చేస్తారు. పై అధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో మార్పులకు అనుకూల సమయం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకర సమయం. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సన్నిహితుల సహకారంతో ఆర్థిక పరమైన లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలు, చర్చలు, విద్యా విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. భాగస్వామి విషయంలో అభివృద్ధి కనిపిస్తుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. క్రీడలు, టెలివిజన్, ప్రకటన రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. పొదుపు పథకాల గురించి ఆరా తీస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ఇక లక్కీ సంఖ్య 59. లక్కీ కలర్ ఆలివ్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.